గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం కుంభరాశిలో జన్మించిన వారి మ్యారేజ్ లైఫ్ వీడియో చేయమని చాలామంది కమెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది ఆ కమెంట్స్ని చూసే ఈ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాం దయచేసి చివరిదాకా చూడండి ముందుగా కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రంలోని అన్ని పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకునే ముందు వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక మూడు ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టే వారి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు వీరు కాస్త మొండివారనే చెప్పాలి వారి మనసులో అనుకున్నది తప్ప ఎవరు ఏం చెప్పినా వినరు అందుకే మొండివారు అన్న ఎల్లప్పుడూ ముందు నా కుటుంబం ఆ తర్వాతే నేను అనుకుంటారు అంటే వారికంటే వారి కుటుంబమే ఎక్కువ నా భర్త లేదా నా భార్య నా పిల్లలు ఆ తర్వాతే నేను అనుకుంటారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలైనా పురుషులైనా మాటలు కాస్త కఠినంగా మాట్లాడతారు లోపల అనుకున్నదే నోట్లో నుండి వచ్చేస్తుంది మనసులో ఉన్న మాటను టక్కున చెప్పేస్తారు అందుకే సమాజంలో గయ్యాలి అనే పేరు తెచ్చుకుంటారు కానీ సున్నిత స్వభావులు చిన్న అన్న నొచ్చుకుంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన ఆడవారు ఎవరైనా చిన్న మాటన్నా వాళ్ళెవరో ఏదో మాట అంటే నేనెందుకు పడాలి అనే స్వభావం చెయ్యని తప్పుకు మాట పడరు మాట అన్నవారిని అక్కడికక్కడే నిలదీస్తారు అలా అందరి ముందు ముక్కుసూటిగా మాట్లాడటం వలన వీరికి కోపం ఎక్కువ అని కాస్త పొగరు అనే ముద్రపడుతుంది వీరిపైన నిజానికి వీరికి కోపం ఎక్కువే కానీ ఎవరు ఏమనకుండా వీరు మాట జారరు ఏదైనా సందర్భంలో ఈ రాశిలో పుట్టిన వారికి వారి జీవిత భాగస్వామితో గొడవ అయితే ఊరికే మాట అంటే పడని మనుషులు కాబట్టి ఆ గొడవని సాగదీస్తారు చాలా తక్కువ సార్లు సర్దుకుంటారు మాటకి మాట రెట్టిస్తూ ఉంటారు కానీ వీరి తప్పు ఉంటే మాత్రం వారికి ఛాన్స్ ఇవ్వకుండా వీరే వెళ్ళి ఒప్పుకుంటారు కోపం చల్లారాక వీరే వెళ్ళి మాట్లాడతారు కానీ కుంభరాశి వారు మాత్రం చిరాకుగా ఉన్నప్పుడు వీరిని కదిలించకపోవటమే మంచిది మాటకి మాట ఎదురు చెప్తారు కాస్త డామినేటింగ్ క్యారెక్టరే అని చెప్పాలి కానీ నాదే పై చేయిగా ఉండాలనో నేను చెప్పిందే అందరూ వినాలని ఎప్పుడు అనుకోరు నా మాటకి వాల్యూ ఉండాలి అని కోరుకుంటారు వీరు కోపంలో ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు వీరిలో నిర్లక్షణ ధోరణితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది వీరి భర్తని కానీ భార్యని కానీ ఏమైనా అంటే ఊరుకోరు వైవాహిక జీవితం విషయంలో వీరి జీవిత భాగస్వామికి వీరు అర్థమయ్యి అర్థమవ్వనట్లుగా ఉంటారు ఒక్కోసారి చాలా ప్రేమను చూపిస్తారు కొన్నిసార్లు ఏమో ప్రేమగా మాట్లాడినా చిరాకు పడుతూ ఉంటారు అంతా వారి మూడ్ మీద ఆధారపడి ఉంటుంది ఒంట్లో బాగోనప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటారు అలాగే వీరు బంధువులకి వారి భార్య లేదా భర్త గురించి గర్వంగా చెప్పుకుంటారు వారంటే ఇష్టం ఉన్నప్పటికీ ఎక్కువ ప్రేమను చూపిస్తే అలుసైపోతానేమో అనే భావన వీరి మనసులో ఉంటుంది అందుకే కాస్త బెట్టుగా ఉంటారు ఏదైనా పని ఉంటే వీరికి కాళ్ళు చేతులు ఆడవు అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ పని కానీ ఉంటే వీరు హడావిడి చేసిందే కాకుండా ఎదుటివారిని కూడా కంగారు పెడతారు అనుకున్న పని అయ్యేంత వరకు మనశ్శాంతి ఉండదు వీరికి వీరి జీవిత భాగస్వామి బయటికి వెళ్తే ఒక పది పనులు అప్పగిస్తారు అన్నీ ఒకేసారి అయిపోవాలి వీరికి పనులు నిదానంగా సాగితే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి అస్సలు నచ్చదు వీరు కూడా యాక్టివ్గానే ఉంటారు ఈ కుంభరాశి వారికి వారి జీవిత భాగస్వామి మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కుంభరాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వ్యక్తీకరణ చేయలేరు వారి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలీదు వీరి రక్త సంబంధికులకు వీరి మీద ఉన్న ప్రేమ కన్నా వీరికి కొత్తగా పరిచయమైన స్నేహితులు ఆత్మీయులే వీరికి ఎక్కువగా గౌరవిస్తారు ఒక్కోసారి ఈ కాలంలో అయిన వాళ్ళకంటే కాని వాళ్ళే బెటర్ అనుకునే సందర్భాలు కూడా ఎదురవుతాయి వీరికి ఎవరినైనా నిలదీసే ధైర్యం ఉంటుంది కానీ తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కానీ వీరి ఎమోషన్స్ అన్నిటినీ బయటికి వ్యక్తపరచకుండా మనసులోనే ఉంచుకుంటారు కాబట్టి వీరిని చాలామంది అర్థం చేసుకోలేకపోతారు నన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని బాధపడతారు కానీ నాలో నేనే అన్ని అనుకుంటే అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనే ఆలోచన చేయరు ఈ రాశికి అధిపతి శని కాబట్టి వీరి జీవితంలో ఎన్నో బాధలు పడతారు ఆ కష్టకాలం వీరికి ఎంతో అనుభవాన్ని ఇస్తుంది వీరు ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారు అని కూడా వినిపించుకోరు అంటే ఉదాహరణకు ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి ఒక మనిషి మీ గురించి ఇలా చెప్పాడు అని చెప్తే వారు నిజంగా అన్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోకుండా ఆ విషయాన్ని మనసులో పెట్టేసుకుని బాధపడతారు అంటే ఒక రకంగా చెప్పుడు మాటలు వింటారనమాట వీరి మనసుని సులభంగా పొల్యూట్ చేయవచ్చు ఆ స్వభావాన్ని వాడుకుని వీరి ఆత్మీయులను వీరికి దూరం చేయాలని చూసేవారు కూడా ఉంటారని వీరు గమనించాలి ఎవరు ఏం చెప్పినా నమ్మనట్లే ఉన్నా ఆ మాటలు సూటిగా వీరి మనసుకు తగులుతాయి ఈ కుంభరాశి వారి జీవితంలో జరిగే దాదాపు అన్ని గొడవలు చెప్పుడు మాటల వల్లే నిజం కాని అపార్థాల వల్లే అవుతుంది ఉదాహరణకు ఎవరో వచ్చి మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు నీ గురించి ఇలా అన్నారని చెప్తే నిజంగా అని ఉంటారా లేదనే ఆలోచన చేయకుండా ఆ స్నేహితుడు కనిపించినప్పుడు మొహం మార్చుకుంటారు ఎదుటివారు అసలు వీరికి ఏమైంది ఉన్నట్లుగా వింతగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటారు అటువంటి అపార్థాల వల్ల చాలామందిని దూరం చేసుకుంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు వీరిలో ఉండే ఇంకొక లక్షణం వారు కనుక అబద్ధం చెప్తే అది నిజంగా నిజమవుతుంది అని అనుకుంటారు అంటే ఉదాహరణకు వీరు కొంత డబ్బుని నష్టపోయారు అనుకుందాం ఒక పదివేలు నష్టపోతే ఇరవై వేలు అని చెప్పారనుకోండి కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇబ్బంది వచ్చి ఇంకో పదివేలు కోల్పోతే అదిగో ఆ రోజు నేను అబద్ధం చెప్పాను అది నిజమైంది అనుకుంటారు అంటే అబద్ధాలు చెప్తే నాకు కలిసి రాదు అని నమ్మేవారు ఈ కుంభరాశిలో చాలామంది ఉంటారు ముఖ్యంగా శతభిషా నక్షత్రంలో పుట్టినవారు ఈ కుంభరాశిలో పుట్టిన వారిపైన రవ్వంత ప్రేమ చూపిస్తే చాలు వారే నా ఆత్మీయులు అని ఫీల్ అయిపోతారు బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు వారి మీద అభిమానం వీరి ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను మరువరు అది వీరిలో ఉన్న ఒక మంచి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఎవరి మీదైనా ఈ కుంభరాశి వారికి కోపం వస్తే చాలా రోజులు ఆ కోపం తగ్గదు ఒకవేళ తగ్గినా వీరు కాస్త బెట్టు చేస్తారనే చెప్పవచ్చు అందుకే వీరు వీరి జీవిత భాగస్వామికి మొండివారులాగా కనిపిస్తారు ఏదైనా గొడవ పడుతున్నప్పుడు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు తమపై ఆధిపత్య ధోరణి సహించరు వీరిలో ఉండే అతి ముఖ్యమైన లక్షణం మరియు వీరి బలహీనత ఎదుటివారు రెచ్చగొడితే రెచ్చిపోతారు ఉదాహరణకు ఒక పది మందికి ఏదైనా ఇబ్బంది వస్తే వారందరూ వెనక ఉండి వీరిని రెచ్చగొట్టి పంపిస్తారు వీరేమో రెచ్చగొడితే రెచ్చిపోతారు ఒక్కరే నిలదీస్తారు దానివల్ల ఎదుటివారి పూర్తి దృష్టి వీరి మీదే ఉంటుంది వీరే శత్రువుగా కనిపిస్తారు నన్నే ఎందుకు ముందుకు తోస్తున్నారు వాళ్ళెందుకు అడగట్లేదు అని ఆలోచన చేయరి కుంభరాశిలో జన్మించినవారు అది వీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే వీరి జీవితంలో గొడవలు చాలా వరకు తగ్గుతాయి స్నేహితుల విషయంలో కూడా ఇంతే జరుగుతుంది వీరి స్నేహితులను ఎవరైనా ఏమైనా అంటే వారికంటే ముందు వీరినే అన్నట్లుగా రియాక్ట్ అవుతారు పక్కవారి పనులకు అడిగినంత సహాయం చేస్తారు వీరి పనులు మాత్రం ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా చేస్తారు అంటే జీవితంలో ఒంటరి పోరాటం చేస్తుంటారు తమ బాధలను ఎవ్వరితోనూ పంచుకోరు తమలోనే కుల్లి కుల్లి బాధపడతారు వీరి జీవిత భాగస్వామితో వీరికి ఏమైనా అపార్థాలు ఉన్నా వారిలో వారే మదనపడతారు మహా అయితే వారి తల్లిదండ్రులకు చెప్తారేమో కానీ బయట వారికి చెప్తే నేను అల్లరైపోతాను అని భావిస్తారు అలాగే ఈ కుంభరాశి వారిలో ఉండే విచిత్రమైన లక్షణం ఏంటంటే వీరు ఎవరితోనైనా సహాయం చేయించుకుంటే భవిష్యత్తులో నేను నీకు ఇంత చేసా అంత చేసా అనే మాటలు పడాల్సి వస్తుంది అనే ఆలోచనతో చాలా వరకు ఎవరిని సహాయం చేయమని అడగరు ఈ మనస్తత్వం కనుక వదిలితే వీరికి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే అందరికీ సహాయాలు చేసి వారి అభివృద్ధికి కారణం అవుతారు వీరు మాత్రం ఎవ్వరిని సహాయం అడగకుండా ఒంటరి పోరాటం చేస్తూ అక్కడే ఉంటారు ఆ పొజిషన్లోనే ఉంటారు కానీ ఈ విషయంలో ధనిష్ట నక్షత్రం వారిది కాస్త డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది వీరికి తెలివితేటలు చాలా ఎక్కువ ఎవరితో ఎలాంటి పనులు చేయించుకోవాలో వారికి బాగా తెలుసు అలాగే కుంభరాశిలో జన్మించిన వారు మధ్యవర్తిత్వాలకు ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి వీరు చిక్కులను కొని తెచ్చుకుంటారు ఒక్కసారి వీరు నష్టపోవటం ఇతరుల చేతుల్లో మోసపోవటం జరిగినా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తే వారిలాగా వీరు మోసగాళ్ళు కాదులే అని మళ్ళీ హామీ సంతకాలు పెట్టడం మాట సహాయం చేయటం రికమెండేషన్లు చేయటం లాంటివి చేసి మళ్ళీ మోసపోతారు ఇలా ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దేనంగా వీరిని సహాయం చేయమని అడిగితే అందరూ అలానే ఉంటారా అని ఆలోచించి మళ్ళీ నష్టపోతారు ఇది వీరిలో ఉన్న ఒక బలహీనత అని చెప్పవచ్చు అలాగే వీరికి పంతం ఎక్కువ ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే మొండి పంతం అని చెప్పవచ్చు నేనే ఎందుకు తగ్గాలి అని అనుకునే మనస్తత్వం వారి తప్పు లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచరు వీరికి మండితే మాటకి మాట సమాధానమిస్తారు వారి ముందు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా జంకరు ఆ లక్షణమే వీరిని పొగరుగా జనాలకు చూపిస్తుంది ధైర్యంగా ప్రశ్నించే స్వభావం అదే వీరిని చిక్కుల్లో పడేస్తుంది అని చెప్పవచ్చు అలాగే కుంభరాశిలో జన్మించిన వారికి కలుపుగోలుతనం ఎక్కువ తక్కువ సమయంలోనే మనుషుల్ని ఆకట్టుకుంటారు చూస్తానికి అహంభావ స్వరూపంలా ఉంటారు వీరితో ఇరవై సంవత్సరాలు కలిసి బ్రతికినా ఎవరికీ అర్థం కాని స్వభావం అర్థమైనట్లే ఉంటారు కానీ వీరి జీవిత భాగస్వామిని కానీ లేదా కుటుంబ సభ్యుల్ని కానీ వీరి మనస్తత్వం గురించి అడిగితే ఏమోనండి ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు పూర్తిగా నాకు అర్థం అవ్వరనే చెప్తారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు ఎవరితో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో కూడా తెలియదు మామూలుగా ఉన్నప్పుడు ఆకాశం అంత ప్రేమను చూపిస్తారు కోపం వచ్చినప్పుడు నోటికి వచ్చిందే మాట్లాడతారు ఆ సందర్భంలో క్షణికావేశం వల్ల బంధాలు అన్నీ తెగదెంపులు చేసుకున్నట్లుగా మాట్లాడతారు వీరిలో ఉండే విచిత్రమైన లక్షణం ఏంటంటే ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వారికి బాగా నచ్చిన వాళ్ళని మనసుకు దగ్గరైన వాళ్ళని ఏమీ అనకుండా వేరే వారి మీద వారి కోపాన్ని చూపిస్తూ ఉంటారు కానీ వీరిలో ఉండే వింత లక్షణం ఏంటంటే వీరు కోపంలో ఉన్నప్పుడు ఆ ఆవేశాన్ని మొత్తం వారికి బాగా ఇష్టమైన వాళ్ళ మీద బాగా దగ్గరైన వాళ్ళ మీద చూపిస్తారు వారి మీద అన్ని హక్కులు వారికే ఉన్నట్లుగా ఫీల్ అవుతారు నోరు కంట్రోల్లో ఉండదనే చెప్పాలి ఏది పడితే అది మాట్లాడతారు కానీ అవన్నీ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారో వారినే వారు ప్రశ్నించుకోవాలి కోపంలో ఉన్నప్పుడు వీరిని ఎంత కంట్రోల్ చేద్దామని ప్రయత్నించినా కంట్రోల్ అవ్వరు ఈ లక్షణం వల్ల ఏమవుతుందంటే ఎదుటివారికి వారి వారిపైన వీరికి ప్రేమ లేదేమో అనే సందేహం వస్తుంటుంది అది చాలా అపార్థాలకు మనస్పర్ధలకు కారణమవుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు కోపం వచ్చినప్పుడు ఎంత మౌనాన్ని పాటిస్తారో సంబంధ బాంధవ్యాలు అంత మెరుగుపడతాయి ఎవరు ఏం చెప్పినా అన్నీ నిజాలే అని విని మనసులో పెట్టుకోకుండా నిజమా కాదా అని తెలుసుకోవటం ఉత్తమం వీరిలో ఉండే మంచి లక్షణం మాట ఇస్తే నిలబెట్టుకుంటారు ఒకవేళ వీరు ఎవరికైనా మాట ఇచ్చారనుకోండి ఆ తర్వాత ఆ పని చేయటం వల్ల వీరికి నష్టం వస్తుంది అని తెలిసినా అది ముందే ఆలోచించుంటే బాగుండేది ఆల్రెడీ మాట ఇచ్చేసాగా ఇక చేయక తప్పదు అనుకుంటారు అంటే వారికి నష్టం వచ్చినా పర్లేదు వారు ఇచ్చిన మాట పోకుండా చూడాలి అనుకుంటారు స్నేహానికి ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తుంటారు వీరి వల్ల వారి స్నేహితులకి ఎక్కువ లాభమే కానీ వీరి స్నేహితుల వల్ల వీరికి లాభం చాలా తక్కువ ఉంటుంది స్నేహితుల కష్ట నష్టాల్లో తోడుగా ఉంటారు అంత దగ్గర వాళ్ళైనా వారు ఏదైనా సందర్భంలో వంకర బుద్ధి చూపిస్తే వారితో సంబంధాన్ని అక్కడికక్కడే తెంచేసుకోవటానికి కూడా వెనకాడరు నమ్మకం లేని చోట ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఉండలేరు ఇష్టం లేని వారితో మాట కలపలేకపోతారు ఎవరి మీదైనా చెడు అభిప్రాయం కనుక ఉంటే అంటే ఒక మనిషి నటిస్తున్నాడు అని కనుక వీరు అనుకుంటే వారిని పలకరించడానికి కూడా ఇష్టపడరు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పది మందిలో ఉన్నప్పుడు వీరిని మోసం చేసిన వారే వీరిని కావాలని పలకరించటం వీరు చిరాగ్గా సమాధానం ఇవ్వటం అది చూసిన జనం చూడు వీరికి ఎంత పొగరో వారు ఎంత చక్కగా పలకరిస్తే వీరు పొగరుగా సమాధానం చెబుతున్నారు అని అనుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అంటే పది మందిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు నవ్వుతూ మాట్లాడి నటిద్దాం అని అనుకోకుండా వారి మనసులో భావాలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అక్కడికక్కడే ముఖం మీదే చెప్పేసే స్వభావం కాబట్టి వీరి జీవితంలో బాధలు ఎక్కువ అని కంక్లూడ్ చేయవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు నలుగురిలో ఉన్నప్పుడు చలాకీగా ఉంటారు కానీ ఒంటరిగా ఉండటాన్ని ఇంకా ఇష్టపడతారు వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఇష్టపడతారు అంటే ఎవ్వరూ వీరి మీద ఆంక్షలు పెట్టకూడదు పెడితే వీరికి అస్సలు నచ్చదు పంజరంలో ఉండటాన్ని ఇష్టపడరు ఆ రూల్స్ పెట్టిన వారు వారి జీవిత భాగస్వామి అయినా సరే వారి మనసుకు నచ్చిన పని చేయటానికే ఇష్టపడతారు అంత సులువుగా ఇష్టం లేని దాన్ని సర్దుకోలేరు స్వతంత్రాన్ని కోరుకుంటారు ఆఖరికి వీరు కొనుక్కునే బట్టల విషయంలో కూడా అదే జరుగుతుంది వారికి నచ్చిందే వారు ఎంచుకోవాలి అప్పుడే సంతోషంగా వేసుకోగలుగుతారు నాకు నచ్చిందే చేయాలి అనే పట్టు వీరిలో ఉంటుంది అంత సామాన్యంగా ఎవ్వరికీ లొంగరు అలాగే వీరికి ఆధ్యాత్మిక తత్వం ఎక్కువ ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన ఆడవారికి దేవుడికి ఎక్కువగా ముడుపులు వేయటం మొక్కులు మొక్కటం ఎక్కువగా చేస్తూ ఉంటారు దేవుణ్ణి బాగా నమ్ముతారు సంస్కృతి మీద గౌరవం ఉంటుంది సాంప్రదాయాలను ఆచరిస్తారు వీరిలో ఉండే ఆ డిసిప్లిన్ క్రమశిక్షణ మాట మీద నిలబడే స్వభావం వల్ల వీరికి ఎక్కడికి వెళ్ళినా నోటి మాటతో రుణాలు ఇచ్చేవారు కూడా ఉంటారు అంటే ఏ హామీ లేకుండా వారి నోటి మాటకే రుణాలు ఇచ్చేవారు ఉంటారు వీరికి డబ్బులు ఇవ్వటం వల్ల మనమేమి మోసపోము అనే నమ్మకం ఎదుటి వారికి ఉంటుంది చాలామందికి అడగగానే వారికి తోచిన సహాయాలు చేయటం సహాయం చేయించుకున్న వాళ్ళు మంచి హోదాకు వెళ్ళాక వీరు చేసిన సహాయాలను మర్చిపోవటం అందరిలో ఒకరిలాగా మామూలు వ్యక్తిలాగా చూసే సందర్భాలు కూడా ఎదురవుతాయి అంటే వీరు చేసిన సహాయాన్ని ఇతరులు మర్చిపోతూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు అనుకుంటారు అప్పుడప్పుడు నా చెయ్యి విషమేమో అని అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఉదాహరణకు ముందు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్తే ఆ చెప్పిన అబద్ధాలే నిజమవుతుంది అనుకోవటం ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టిన స్థానాలను మార్చటం నాకు ఇది ఎక్కడ ఉంటేనే కలిసి వస్తుంది అని అనుకోవటం లాంటి సెంటిమెంట్స్ వీరిలో ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన ఆడవారు చాలా ఓపికగా ఇంటిని అందంగా ఉంచుతారు బయటకు వెళ్ళినప్పుడు షోకేస్ పీసులు కానీ ఏదైనా చిన్న చిన్న బొమ్మలను తెచ్చి ఇంట్లో అందంగా అలంకరిస్తారు ఈ కుంభరాశి వాయుతత్వపు రాశి కావటం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అతిగా ఆలోచించడం వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మైండ్లో ఇంకొక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది నిద్రపోయే ముందు కూడా ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది కొన్ని రాత్రులు నిద్రపోకుండా ఆలోచనలతోనే గడిపేస్తారు ఆ అధిక ఆలోచనే వీరు వీక్నెస్ అని చెప్పవచ్చు ఏ విషయాన్ని అక్కడితో వదిలేరు సాగదీస్తూ ఉంటారు ఉద్యోగంలో కూడా వీరి మొండితనం వల్ల చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తారు వీరి పై అధికారులు ఏదైనా అంటే తిరిగి వాదిస్తే నా ఉద్యోగం పోతుంది అని ఆలోచించకుండా మాటకి మాట సమాధానమిస్తారు వారి ఆత్మాభిమానాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్కువ చేసుకుని చూసుకోలేరు ఎదుటివారు ఎంత పై స్థాయిలో ఉన్నా వారి ప్రవర్తన ఒకేలాగా ఉంటుంది అందుకే అందరూ పొగరబోతులు అనుకుంటారు మనిషి యొక్క పరిస్థితిని బట్టి వారి స్థాయిని బట్టి ప్రవర్తించటం వీరికి చేత కాదు అనే చెప్పాలి అందుకే ఈ కుంభరాశి వారు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి పై అధికారులతో ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారికి నలభై నలభై ఐదు సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడతారు ఉన్నట్టుండి హెల్త్ విషయంలో వీక్ అయిపోతారు శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కీళ్ళ నొప్పులు బరువు పెరగటం ఒళ్ళు రావటం లాంటివి జరుగుతాయి నలభై నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఒక వయసు వచ్చాక అనారోగ్య సమస్యలతో బాధపడతారు వీరు యవ్వనంగా ఉన్నప్పుడు బక్కపలచగా ఉంటారు వివాహం అయ్యాక వీరి శరీరంలో చాలా మార్పులు వస్తాయి ఆరోగ్య విషయంలో అంత శ్రద్ధ చూపరు అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఉదాహరణకు వీరికి ఎప్పుడైనా తీవ్ర జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తే రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారు ఆ క్షణంలో మరుసటి రోజు తగ్గిపోగానే తగ్గిపోయిందిగా ఇంక డాక్టర్ దగ్గరికి ఎందుకు అసలే నాకు చాలా పనులు ఉన్నాయని ఇంతలోనే ఆలోచనలు మార్చేస్తారు ఆరోగ్యం పట్ల ఆ అజాగ్రత్త నిర్లక్ష్యం పనికిరాదు అని గమనించాలి ఈ కుంభరాశిలో జన్మించినవారు అలాగే వీరికి చెప్పవలసిన ఇంకో సూచన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆవేశాన్ని ఆపుకోవటం జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించడం మీ మనసులో వారిపైన ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి మీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తపరచకపోతే వృధా అని గమనించాలి ఎందుకంటే ఈ కుంభరాశిలో జన్మించిన వారు సీక్రెట్గా వారికి ఇష్టమైన వారి పట్ల కేర్ తీసుకుంటూ ఉంటారు కానీ వారి మాటల్లో ఆ ప్రేమ కనిపించదు ప్రేమ ఉండి లేనట్లుగా ప్రవర్తిస్తారు ఆ స్వభావాన్ని అలా కొనసాగిస్తే దానివల్ల రిలేషన్స్లో ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకున్న వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక వారు గమనించాల్సిన విషయం ఈ రాశిలో జన్మించిన వారు అసహనాన్ని మాత్రమూ కూడా భరించలేరు వీరితో మాట్లాడేటప్పుడు ఒక గీత గీసుకుని ఆ గీతలోనే ఉండటం మంచిది వీరు ఆవేశంలో ఏదైనా అన్నప్పుడు మీరు కూడా ఏదైనా అనకూడన మాట అంటే దానినే పట్టుకుని వేలాడతారు ఆ గొడవ చాలా దూరం వెళ్ళిద్ది కాబట్టి అటువంటి సమయంలో కాస్త నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి వారి మూడు బాగోలేనప్పుడు అలా ఒంటరిగా వదిలేస్తే వారే సర్దుకుంటారు కుంభరాశి వారు కూడా ఆవేశంలో ఉన్నప్పుడు మాట జారకుండా జాగ్రత్త పడాలి అలాగే ఈ కుంభరాశి వారు ఇంకొకటి గమనించాల్సిన విషయం వీరు మరియు మకర రాశిలో పుట్టినవారు అత్యవసరం అయితేనే తప్ప ఎంత తక్కువ రుణాలు తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే వీరు రుణం తీసుకుంటే జాతకరీత్యా అంత త్వరగా తీరదు చాలా ఇబ్బందులు పడతారు ఒక దగ్గర రుణం తీసుకుంటారు ఎలాగోలా కష్టపడి అది తీర్చేశామనే లోపే ఇంకొక అవసరం వచ్చి ఇంకొక చోట రుణాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆధ్యాత్మిక పరంగా మరియు వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికంటే వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు ఈ కుంభరాశిలో మూడు నక్షత్రాల వారి బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పుకుని వీడియో చివరిలో ఏ పరిహారాలు పాటించాలో చెప్తాను ముందుగా ధనిష్టా నక్షత్రం గురించి చెప్పుకుంటే ధనిష్టా నక్షత్రానికి అధిపతి కుజుడు వీరి పేర్లు అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గూ గేతో మొదలవుతాయి ఘనము రాక్షసగణం జంతువు సింహము ఈ ధనిష్ట నక్షత్రం వారికి తెలివితేటలు ఎక్కువ వీరి తెలివితేటలను సరిగ్గా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు వీరు అందరికీ సహాయాలు చేస్తారు డబ్బు చేతిలో నిలవదు స్థిరాస్తుల రూపంలోనే నిలబడతాయి అధికారులుగా రాజకీయ నాయకులుగా వ్యాపారవేత్తలుగా రాణిస్తారు వీరి అధికార వైఖరి మొండితనం కారణంగా విమర్శలను అడుగడుగున ఎదుర్కొంటారు పైసాకి చల్లని వ్యక్తులను నమ్మి నెత్తిన ఎక్కించుకుని కష్టాలను కొని తెచ్చుకుంటారు సంతానాన్ని అతి గారాభం చేస్తారు ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను పగడాన్ని ధరించాలి రెండవది శతభిషా నక్షత్రము శతభిషా నక్షత్రానికి అధిపతి రాహు ఈ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గో సా సూతో మొదలవుతాయి రాక్షసగణము జంతువు గుర్రం వీరికి మొండితనం ఎక్కువ వీరికి స్థిరమైన ఉద్యోగం సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులను ఎదుర్కొంటారు కొన్ని సందర్భాలలో ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకుంటారు సత్యమేవ జయతే అనే పదాన్ని విశ్వసిస్తారు ధైర్య సాహసాలు ఎవరినైనా ఎదురించే ధైర్యం ఎక్కువ ఎక్కువగా శారీరక శ్రమ చేయటానికి వీరు విశ్వసించరు దానికి బదులుగా మెదళ్ను ఉపయోగిస్తారు అంటే శారీరక శ్రమతో వీరు సాధించే విజయాల కంటే బుద్ధి కుశలతతో విజయాన్ని సాధిస్తారు ఈ నక్షత్రంలో పుట్టినవారు కాస్త వినోదాత్మకంగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా లోపల కాస్త భయం ఉన్నా సరే పైకి గంభీరంగా ఉంటూ ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి ఉండే నమ్మకం మరియు శక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాన్ని సాధించటానికి దోహదపడుతుంది ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి తిరిగి కూడా చూడరు వీరి మంచి స్వభావం వల్ల పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు శతభిషా నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను గుమేది ధరించాలి మూడవ నక్షత్రము పూర్వాభాద్రా నక్షత్రం పూర్వాభాద్రా నక్షత్రానికి అధిపతి గురువు ఈ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు సే సో దాతో మొదలవుతాయి మానవగణం జంతువు సింహం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కోపం కాస్త ఎక్కువే అని చెప్పాలి అన్యాయాన్ని వీలైనంత వరకు ఎదురిస్తారు అలాగే వీరు గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు స్వీకరించరు ఉద్యోగ పరంగా నిజాయితీ సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాత దానాలు చేస్తారు వీరి ఆలోచనలు నిష్పక్షపాతంగా ఉంటాయి సంతానం నుండి పూర్తి ఆనందాన్ని పొందుతారు ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు జీవితంలో అద్భుతమైన ఎదుగుదలను చూస్తారు చక్కటి ప్రవర్తనతో వీరి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది వీరు ఎన్నడూ ఎవరిని బాధించటానికి ప్రయత్నించరు వీరి వ్యక్తిత్వంలోని ఈ ప్రత్యేకమైన లక్షణం వల్ల ప్రజలు వీరిని విశ్వసిస్తారు పూర్వాభాద్రా నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను పుష్యరాగాన్ని ధరించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ కుంభరాశిలో జన్మించిన వారు కుదిరినప్పుడల్లా గోశాలను సందర్శించటం గోవులకు కూరగాయలను తినిపించటం అమ్మవారిని ఆరాధించటం చేయాలి ఈ మూడు నక్షత్రాల వారి సంపూర్ణ విశ్లేషణ యొక్క వీడియోస్ని మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ మూడు నక్షత్రాల స్వభావం ఎలా ఉంటుంది ఏ సంవత్సరాల్లో అభివృద్ధి ఉంటుంది ఎలాంటి మొక్కలను నాటాలనే విషయాలను క్లియర్గా వివరించాను అలాగే ఆ వీడియోస్ యొక్క లింక్స్ని కింద కమెంట్ సెక్షన్లో చేస్తాను దయచేసి వాటిని కూడా వీక్షించండి